సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత తక్షణమే రాజీనామా చేయాలి లేదా ప్రెసిడెంట్ రూల్ తేవడానికి నేను ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్ లీక్ అవడమే కాదు ఇక్కడ కారణం అది లీక్ ఎట్లా అయ్యింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తేనే గాని సత్యం బయటికి రాదు ఎందుకు ఇలా జరుగుతున్నాయి కేసీఆర్ గారికి దాచుకోవడం దోచుకోవడం పంచడం చూసాం కదా అవినీతి చేయడం ప్రజల్ని పట్టించుకోకపోవడం స్టూడెంట్లారా ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోకండి మీరు దాదాపు 80,000 మంది ఈ గ్రూప్ 1 పరీక్షకి సిద్ధపడుతున్నారు ఇతర ఎగ్జామ్స్ కి మంచి రోజులు వచ్చాయి నేను ప్రతి ఒక్కరు మన తెలంగాణలో ఉన్న కోటి మందికి చేతులు జోడించి నేను అడుగుతున్నాను స్టూడెంట్స్ ని ప్లీజ్ డోంట్ కమిట్ సూసైడ్ మంచి రోజులు వచ్చాయి కేసీఆర్ కుటుంబం అవినీతి ఆకాశాన్ని అంటుకుంది అందర్ని అన్ని మెషిల్ని ఆయన వాడుకుంటున్నారు చూసాం కదా మునుగోడలో ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు సర్పంచ్లు మొదలుకొని వేలు మంది మునుగోడ ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయడు వేలు మంది పోలీసులు బానిసల్లా పంచాయడు ఇప్పుడు ఎందుకు ఈ ఫెయిల్యూర్ అయ్యింది కేసీఆర్ గారు కూతురు కవితను కాపాడడానికి కేటీఆర్ కవిత ఆరుగురు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఐజీలు అందరూ ఇంటెలిజెన్స్ రాత్రి పగలు ఢిల్లీలో కూర్చుంటే అప్పుడు మునుగోడలో కూర్చున్నట్టు ఎవరే ఎవరు రూల్ చేస్తారు రాష్ట్రాన్ని కనుక ప్రెసిడెంట్ రూల్ అయినా రావాలి లేదా ఆయనకి చిత్తశుద్ధి లేదు ఒకవేళ 1% ఉంటే దళితుని ముఖ్యమంత్రి చేయమనండి కుటుంబ పాలన అంతం చేద్దాం వీడియో అందరికీ షేర్ చేయండి మీడియా మిత్రులు యూట్యూబ్ ఛానల్ బాధ్యత వహించి దయచేసి ఈ ప్రోగ్రామ్ ని నా మాటల్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కి అందేటట్టు మీరు ఏర్ చేయండి ఎవ్వరు ఆత్మహత్య చేసుకోకండి థాంక్యూ వెరీ మచ్